వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా పార్టీ అధికారంలోకి వచ్చినా కూల్గా కనిపిస్తున్నారు గతంలోలాగా పొలిటికల్ ఫైర్ కనిపించడం లేదు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీ వాయిస్ బలంగా వినిపిస్తూ వచ్చిన రోజా ఇప్పుడు మాత్రం తన పని తాను అన్నట్లుగా మారిపోయారు వివాదాలకు దూరంగా ఉంటున్నారు అయితే ఇప్పుడు రోజాకు మంత్రి పదవి పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది రెండు పేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో గెలిచిన తర్వాత మహిళా కోటాలో రోజాకి మంత్రి పదవి ఖాయమంటూ శాఖలు సైతం ప్రచారం జరిగాయి కానీ అనూహ్యంగా జగన్ తన తొలి కేబినెట్ లో సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేయడంతో చిత్తూరు జిల్లా ఇక్వేషన్స్ లో రోజాకు స్థానం దక్కలేదు రెడ్డి వర్గానికి చెందిన పెద్దరెడ్డికి ఇవ్వడంతో అదే వర్గానికి రెండో పదవి సాధ్యపడలేదని చెప్పుకొచ్చారు దీంతో మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రోజా హాజరు కాలేదు ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ చేసిన వేధింపులు అసెంబ్లీలో సంవత్సరం పాటు బహిష్కరణ వ్యక్తిగతంగా చేసిన దూషణల గురించి గుర్తు చేస్తూ వాపోయారు ఆ సమయంలోనే మంత్రివర్గ రెండున్నరేళ్ల తర్వాత జరుగుతుందని ఆ సమయంలో ఖచ్చితంగా పరిశీలిస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు రోజా సన్నిహితులు అప్పట్లోనే చెప్పుకొచ్చారు ఇక వెంటనే రోజాకు ఏపీఐఐసీ చైర్మన్ పదవి అప్పగించారు దీంతో రోజా శాంతించారు తనకు మంత్రి పదవి దక్కలేదనే బాధ లేదని చెప్పుకొచ్చారు సామాజిక సమీకరణాలలో భాగంగానే తనకు మంత్రి పదవి రాలేదని వివరించారు ఇక ఇప్పుడు పూర్తిగా ఎన్నికల టీంను జగన్ను సెలెక్ట్ చేయబోతున్నారు ప్రభుత్వ పార్టీ వాయిస్ బలంగా వినిపించే వారికి ప్రాధాన్యత దక్కనుంది అయితే చిత్తూరు జిల్లాలో సీనియర్ నేత పెద్దిరెడ్డిని కేబినెట్ నుండి తప్పించే అవకాశాలు లేవు మరో నేత డిప్యూటీ సీఎంగా ఉన్న నారాయణ స్వామిని తప్పించిన రెడ్డి వర్గానికి అదే జిల్లా నుండి అవకాశం కల్పించడం లేదు తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి సైతం సీనియర్ నేతగా కేబినెట్ బెత్తు ఆశిస్తున్నారు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి ఈ మధ్య కాలంలో బాగా యాక్టివ్ గా ఉంటున్నారు వీప్ గా టీడీపీ బోర్డు సభ్యుడిగా తుడా చైర్మన్ ఉన్నారు ఆయన సైతం పెద్దరెడ్డి ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది కుప్పం నియోజకవర్గానికి చెందిన బీసీకి ఈసారి క్యాబినెట్లో స్థానం ఇవ్వడం ద్వారా ఆ నియోజకవర్గంలో చంద్రబాబు చెక్ పెట్టాలనేది మరో ఆలోచనగా తెలుస్తుంది అయితే రోజాకు మంత్రి పదవి రాకుండా జిల్లాలోనే సొంత పార్టీలో ఒక బలమైన వర్గం ప్రయత్నిస్తోందని వాదన ఉంది అయితే జగన్ హామీ ఇచ్చారని ఖచ్చితంగా ఈసారి మంత్రి పదవి వస్తుందని రోజా అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం జగన్ కేబినెట్ ఉన్న ముగ్గురు మహిళల్లో ఇద్దరు ఎస్సీ ఒకరు ఎస్టీ వర్గానికి చెందినవారు వారిని మార్పు చేసిన తిరిగి బీసీఎస్సీ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది చిత్తూరు జిల్లా నుండి రోజా ఒక్కరే మహిళా ఎమ్మెల్యేగా ఉన్నారు రాయలసీమ జిల్లా నుండి మహిళలకు ప్రాధాన్యత లేకపోవడంతో ఈసారి విస్తరణలో అనంతపురం జిల్లా నుండి బీసీ మహిళకు కేబినెట్ లో స్థానం దక్కుతుందని ప్రచారం జరుగుతుంది చిత్తూరు జిల్లా మీద జగన్ ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు జిల్లాలో రెండు పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు ఒక్కరే టీడీపీ నుండి గెలుపొందారు వచ్చే ఎన్నికల్లోనూ అదే లక్ష్యంతో పనిచేయనున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలోనూ వైసీపీ ఆధిక్యత కొనసాగింది ఇక మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబంపై సుదీర్ఘ కాలం కాటు పోరాటం చేస్తున్న పీలేరు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి సైతం పదవి ఆశిస్తున్నారు ఆయనకు కేబినెట్ లో స్థానం లేకపోయినా టిటిడి బోర్డులో ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం దీంతో రోజాకు సర్దుబాటు చేసి మంత్రి పదవి ఇస్తారా లేక నామినేటెడ్ పదవిలో కొనసాగిస్తూ పార్టీలోనే మరింత కీలక బాధ్యతలు అప్పగిస్తారా అనేది ఇప్పుడు చర్చకు కారణమైంది అయితే తన నియోజకవర్గంలో మంత్రి నారాయణస్వామి జోక్యం జిల్లా అధికారులు తనకు కనీసం గౌరవం ఇవ్వట్లేదని ఆవేదనతో ఉన్న రోజా ఒక రకంగా నిరాశతో ఉన్నట్లు కనిపించారు రోజాకి గుర్తింపు ఇవ్వకపోవడం ఏంటంటూ కార్యకర్తలు అభిమానంలోనూ చర్చ సాగింది రోజాకు ఈసారి మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీలోనే ప్రతికూల సంకేతాలు వస్తాయనే వాదన ఉంది దీంతో ఫైర్ బ్రాండ్ విషయంలో జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది ఇక ఇదిలా ఉంటే ఒకవేళ రోజాకి మంత్రి పదవి కాకపోయినా మరో కీలకమైన పదవి ఇవ్వడానికి కూడా జగన్ సిద్దంగా ఉన్నట్లు సమాచారం